అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో ఉన్న హైదరాబాదు రాజధానిగా అని చెప్పారు. ఈ జూన్ 24 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కానీ ఏ కారణాలలో పరిగెత్తి వచ్చేసారో మీ అందరికీ తెలుసు. ఏ కారణాలతో పరిగెత్తి వచ్చేసారో తెలుసు. ఇక్కడ ఒక గొప్ప మహానగరాన్ని కడతామన్నారు. ఏమైంది? మహానగరం కనబడనే లేదు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లా మంది ఉన్నారు. గమనించండి, మీరందరూ కూడా రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఉన్న రాజకీయ నాయకులు కొందరైతే, ఆ తరువాత మేము సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కి డబ్బులు ఇస్తామని చెప్పి ఇంకొక నాయకులు వచ్చారు. ఇప్పుడు ఇస్తారు ఈ అప్పు? మీరు నేను అందరూ కలిసే చెల్లించాలి. వాళ్ళ డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా లెక్కలు రాసుకుంటారు. వాళ్ళ 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు? పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ మనమంతా కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. మనమందరినీ కూడా అప్పుల్లోకి తీసుకువెళ్తున్నారు. కావాలా ఇటువంటి ప్రభుత్వాలు? కావాలా ఇటువంటి ప్రభుత్వాలు? మనము అప్పు చేయకుండా తప్పు చేయకుండా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. ఆలోచించండి, మీరు అందరూ కూడా ఆ విధంగా ఆలోచించండి. మన పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు? ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేవు ఇక్కడ. మరి ఉద్యోగాలు ఎవరిస్తారు? మేము అన్ని కంపెనీలు తెస్తాము, ఇన్ని కంపెనీలు తెస్తాము, వాళ్ళు వస్తే జాబు వస్తుంది అని చెప్పిన ప్రభుత్వాలు ఎక్కడికి పోయాయి? ఎక్కడికి పోయాయి ఈ ప్రభుత్వాలు? అడగండి మీరందరూ. మీ గొంతుకగా మారడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఈరోజు చూడండి, మీరొక ఇల్లు కట్టాలన్నా, మీరొక రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మీ ఇంటిలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, మీ ప్రాంతంలో ఉన్న ఎవరో ఒకరికి డబ్బులు ఇస్తే తప్ప మీరేమీ చేయలేకపోతున్నారు. మీకు ఇసుక కావాలంటే ఎవరికో డబ్బులు ఇవ్వాలి. మీరు చిన్న కార్యక్రమం సంకల్పిస్తే ఎవరో ఒకరికి డబ్బులు ఇవ్వాలి. ఇటువంటిది స్వేచ్ఛన? 1947 సంవత్సరంలో మనందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయన్నారు. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ స్వేచ్ఛ ఇంకా రాలేదు. ఆ స్వేచ్ఛ తీసుకురావడానికి మీ నుండి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తాను. స్వేచ్ఛతో బతుకుతాం. రేపు ఉదయం నా భూమి ఉంటుందో లేదో నాకు తెలియదు. 22A అని ఒకటి లాగేస్తారు మీ మీద. వెళ్ళి చూసుకుంటే మీ భూమి ప్రభుత్వ భూమి అని చెబుతున్నారు. వెళ్ళి వాళ్ళు వచ్చి మాకిన్ని డబ్బులు ఇవ్వండి, మనం సెటిల్ చేసుకుందాము అని చెబుతున్నారు. అటువంటి స్వేచ్ఛ కావాలా మనకు? ఆలోచించండి ఒక్కసారి. స్వేచ్ఛగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ మనమంతా తిరుగుతుంటే ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కేసులు ఎవరి మీద పెడతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియదు, పోలీసులు ఏం చేస్తారో తెలియదు. పోలీసు విభాగంలో కూడా నీతిమంతులు చాలామంది ఉన్నారు. 75% పోలీసులో నీతిమంతులు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టి పోలీసు యంత్రాంగాన్ని చేతిలో తీసుకొని మన స్వేచ్ఛను హరుస్తున్న ప్రభుత్వాలు ఇవి. మనకు స్వేచ్ఛ కావాలి. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉంటుందో చూపించాలంటే జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ మహిళ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేని విధంగా మార్చే విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ తయారు చేస్తుంది. మీరు ఫోన్ చేస్తే చాలు, పోలీసులు మీ ఇంటికి వస్తారు. కానీ మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరమే ఉండదని నేను చెబుతున్నాను. మీ అందరికీ విభాగంలో పనిచేసిన వాడిని నేను. ఆ విధమైన పోలీసు పాలన ఎలా ఉంటుందో చేసి ఖచ్చితంగా చూపిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అందువల్ల మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే, ఆలోచించండి, చైతన్యాన్ని నింపుకోండి, కొత్తగా ఆలోచించండి. వీళ్ళు లేకుంటే వాళ్ళు, వాళ్ళు లేకుంటే వీళ్ళు, ఇదేనా ప్రభుత్వాలంటే? ఇదేనా రాజకీయాలంటే? కొత్త వాళ్ళు రాకూడదా? డబ్బులు అడుగుతున్నారు, ఎంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయని. డబ్బులతో ప్రసక్తి లేదు, ప్రజలు మాతో ఉన్నారు అని జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది.